అందరికీ వందనములండి. ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల 3వ తారీఖు శుక్రవారం 2021. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలను. అపోస్తులైన పేతురు గారు తన 2వ పత్రిక ద్వారా ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఒకడు ఊహించి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని ఆయన తెలియజేసిన సందర్భం మనకు అర్థమవుతుంది. చాలామంది అనుకోవచ్చు లేఖనాలు మనుషుల యొక్క ఊహను బట్టి కలిగినవని, లేక ఆ లేఖనాల్లో వ్రాయబడిన ప్రవచనాలు కూడా మనుషుడు ఊహించి వ్రాసి ఉంటాడని చాలామంది భావిస్తూ ఉంటారు. అది మూర్ఖులు యోచించే యోచన. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన లేఖనాల్లో ఏ ప్రవచనం కూడా మనుషుడు ఊహించడం వల్ల వ్రాయబడలేదు. అది దేవుడే స్వయంగా పలికిన విషయాలు. అందుకే ప్రవచనాలు ఏమైతే చెప్పబడ్డాయో అది ప్రతిదీ కూడా నెరవేరినట్లు మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా చూస్తాం. అది దేవుడే పలికాడు గనక, లేఖనాల్లో ప్రవచనాన్ని ఆయనే పెట్టాడు గనక ప్రతి ప్రవచనం నెరవేరున్నట్లుగా వాక్యం మనకి మంచి స్టేట్మెంటు, మంచి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఈరోజు ఎవరైనా కానీ వాక్యం చదివేటప్పుడు లేఖనాల్లో ప్రవచనం ఉందనగానే ఇది దేవుని మాట, అందుకే ఇది నెరవేర్పు కలిగిందనే విషయాన్ని గ్రహించి మానవ కల్పితం కాదు అనే విషయాన్ని గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరిచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు. విదేశాల్లో ఉన్న వారిని దీవించి, స్వదేశంలో ఉన్న వారిని దీవించి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, కరోనా వైరస్ నుండి అందరినీ తప్పించమని, యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తు సంఘము, పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you.